మంత్రి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కీసర నుంచి 75 కోట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇండియాలో నెంబర్ 1 సీఎం అని, చందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తెరస కార్యకర్తలు, నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎంపీని యొక్క ప్రతి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని లోని కార్మిక శాఖ మంత్రి కీసర వరకు తెరస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరపున స్థానిక సర్పంచ్ శ్రీమతి విమలా నాగరాజ్, గ్రామ ప్రెసిడెంట్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం జోరందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగీర్, ఎంపీటీసీ శశికాంత్ నారాయణ మరియు మహిళా కార్యకర్తలు, టీఆర్ఎస్ లీడర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి మెజార్టీని మల్కాజీని పార్లమెంట్ అభ్యర్థి తెచ్చినట్టయితే మన ప్రాంత అభివృద్ధిని మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంత్రి గారికి కూడా మంచి పేరు వచ్చి మన కేబినెట్ లో మన అనుకూలత సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా 11వ తారీఖు నాడు మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి కార్యకర్తలు ఓటేసి రాజశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా సవీరంగా మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన మంత్రి గారి పెద్దలు చామకూర మల్లారెడ్డి గారు మాట్లాడవచ్చు. జై తెలంగాణ. ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దన్న సుధీరుడన గారు, అదే మాదిరిగా మన స్థానిక సర్పంచ్ మాదేవమ్మ గారు, అదే మాదిరిగా మన ఎంపీపీ సుజాతమ్మ గారు, మన ఇన్ఛార్జ్ జాంగీర్ అన్న గారు, మన వెంకటేష్ కన్వీనర్ గారు, మిగతా లక్ష్మణ్ అన్న గారు, మల్లన్న గారు, సుధాకర్ రెడ్డి గారు, మిగతా గుర్రం మల్లారెడ్డి గారు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా మీరు గత 3 నెలల కిందనే పెద్ద ఎత్తున నన్ను భారీ మెజార్టీ తోటి గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇప్పుడు మన ఎంపీ క్యాండిడేట్ మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరికి కూడా ప్రార్థిస్తున్నా. ఏది ఏమైనా మీరందరూ కూడా నన్ను గెలిపించినందుకు పెద్దలు సీఎం కేసీఆర్ గారు కూడా నన్ను మంత్రివర్గంలో తీసుకొని పెద్ద ఎత్తున నాకు చేశాను. కాబట్టి ఇట్లా కూడా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మీరు మళ్ళా మన ఎంపీ క్యాండిడేట్ గెలిపిస్తే ఎంపీ టీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, మన సర్పంచ్లు కూడా టీఆర్ఎస్ఏ ఉంటారు. కాబట్టి మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను ఇక్కడ మంత్రి కూడా అయినా కాబట్టి ఈ మేడ్చల్ ఊరును, కీసరను, ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా కూడా కీసర గుడి కూడా 75 కోట్లతోటి దాన్ని భారీ ఎత్తున చేసే బాధ్యత కూడా ఆ ఫైల్ కూడా తీర్చాలని పెండింగ్ ఉంది. తప్పకుండా 75 కోట్లతోటి అద్భుతంగా సుందరంగా భారీ ఎత్తున కీసర టెంపుల్ కూడా డెవలప్ చేస్తాను కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. ఏది ఏమైనా మన రాష్ట్ర సీఎం 2 సంవత్సరాల కూడా కీసర మండలానికి కూడా 2 సంవత్సరాల గోదావరి జిల్లా దాపిస్తున్నాను. మనం అందరం కూడా నీళ్లున్నాయి, కరెంటు ఉన్నది, మంచిగా పెన్షన్లు వస్తున్నాయి, రైతు బీమా వస్తుంది, రైతు పథకాలు వస్తున్నాయి, రైతు పట్టుబడికి వస్తున్నాయి. కాబట్టి ఎవరో బయటకు వెళ్ళి వచ్చి దాన్ని అక్కడ ఓడిపోయిన కట్టి పతంగ లెక్క ఇంకో చీడని లేవని నేను అది చేస్తా ఇది చేస్తా అని మాయమాటలు ఎవరు కూడా నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దివాలు తీసిన పార్టీ, బీజేపీకి అయితే అసలు దమ్ములేని పార్టీ. కాబట్టి మనకు 16కు 16 సీట్లు గెలిపించి మనము భారతదేశంలోనే బాగా వేసి పెద్దల మన సీఎం కేసీఆర్ గారు చక్రం దింపి మనకు రావాల్సిన వాట అంతా కూడా మనం తీసుకునే సత్తా మనకుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా నమ్మకం టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది, టీఆర్ఎస్ కేసీఆర్ మీదనే ఉంది. తప్పకుండా మీరందరూ కూడా కేసీఆర్ ను మరోసారి బలపరిచి భారీ ఎత్తున 11 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెంచి భారీ మెజార్టీ తోటి